hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరి కొన్ని బ్యూటిఫుల్ డిజైనర్ పార్టీ వేర్ లెహెంగా క్రాప్ టాప్ కలెక్షన్తో పాటు లెహెంగా హాఫ్ సారీ కలెక్షన్ కూడా చూడబోతున్నాం. ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ కావ్య ఫ్యాషన్స్. కంప్లీట్లీ కస్టమైజ్ కలెక్షన్ అండి, చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే ప్రీమియం క్వాలిటీ ఉన్నాయన్నమాట. క్వాలిటీ చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ విజిట్ చేసి చూడండి. బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. ఇంకైనా డౌట్ వస్తే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి, రిప్లై దొరుకుతుంది. ఇంక లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం. వెల్కమ్ టు కావ్య ఫ్యాషన్స్. మన షాప్ వచ్చేసి కేపీహెచ్పి ఆపోజిట్ భాగ్యనగర్ కాలనీ హైదరాబాద్లో ఉంటుంది. ఈ రోజు కలెక్షన్స్ ఏంటంటే కంప్లీట్గా మనము బొటిక్ స్టిచ్డ్ లెహెంగా క్రాప్ టాప్స్ చూసేద్దామండి. అవే కాకుండా ఇంకా మన స్టోర్లో వచ్చేసి 3-piece సెట్స్ ఉంటాయి, వెస్ట్రన్ వేర్ ఉంటుంది, లాంగ్ కుర్తీస్ ఉంటాయి. సో అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ విజిట్ కూడా, స్టోర్ విజిట్ కూడా చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. టూ మచ్ కాస్ట్ అనే వాళ్ళు మన షాప్కి వచ్చేసి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అది చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఈ రోజు బట్టి వచ్చిన ఫ్లేర్ బట్టి డిజైన్ బట్టి ఈ రోజు కలెక్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ప్యూర్ బెనారస్ అండి, అంతా వీవింగ్ వస్తుంది అనమాట. సో మనకి రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చేసింది ఇక్కడ, ఇదన్నమాట పింక్ కాంబినేషన్ వచ్చేసింది. అన్ని కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చాయండి. 7 కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి. ఇది లెహెంగా వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి ఇలా సైడ్ కి వచ్చేసి జిప్ ఇస్తామండి, ఇలా సైడ్ కి జిప్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ పట్టి ఉంటుంది, సో మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అన్నిటికీ అలాగే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ అన్నిటికి మనకి ఇలాగ డిజైనర్ డోరీస్ ఉంటాయి, టాజిల్స్. హ్యాండ్ కి వచ్చేసి నేను కట్ వర్క్ ఇచ్చేసి ఇలా ప్యాటర్న్ తీసుకున్నానండి. ఫ్రిల్స్ వచ్చేటి పఫ్ పెట్టాను. బాగుంది. దీనికి వచ్చేసి మనకి బెనారస్ దుపట్టా. ప్రైస్ వచ్చేసి 4,500. కలర్ అండి, ఇందాక చూసిన దాంట్లోనే కలర్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. ఇది బ్లౌజ్ సేమ్ అన్నిటికి ఇదే ప్యాటర్న్ పెట్టించానండి. హ్యాండ్ కి అండ్ ఫ్రిల్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది. దీనికి కూడా మనకి ప్యూర్ బెనారస్ దుపట్టా. ఇది మనకి దుపట్టాస్ కూడా చాలా పెద్ద వస్తాయి. సైజెస్ వచ్చేసి మనకి మీడియం టు డబుల్ ఎక్సెల్ ఉంటాయండి. ట్రిపుల్ ఎక్సెల్ కానీ స్మాల్ కానీ కావాలంటే కస్టమైజ్ చేసిస్తాము. ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. దీనికి బ్లౌజ్ సేమ్ వస్తుంది ఇలాగే. బాగుంది, కలర్ చాలా బాగుంది. ఇది పట్టు స్టైల్ దుపట్టా వస్తుందండి. దీనికి స్కాలప్ బోర్డర్ తోటి ఓకే 4,500. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్, రామా బ్లూ. ఓకే, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, దీనికి కూడా మనకి ఎలిఫెంట్ బార్డర్ వస్తుందండి. దుపట్టా వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ కూడా బార్డర్ చూసుకుంటే చాలా బాగుంటుంది. బాగుంది, చాలా గ్రాండ్ ఉంది. వన్స్ డ్రైవ్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది లుక్. 4,500. ఓకే, నెక్స్ట్ కలర్. బాగున్నాయి కలర్స్ అన్ని, చాలా బాగున్నాయి. పింక్ అండ్ లైట్ పింక్, సారీ లైట్ పింక్ తర్వాత మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా అన్ని ప్రిన్సెస్ కట్ వస్తాయండి. మనకి బ్లౌజ్ కి కూడా ఇన్నర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే, ప్యూర్ బెనారస్ దుపట్టా అండి, అంతా వీవింగే మొత్తం. మనకి మొత్తం వీవింగ్ లో వచ్చేస్తుంది, బోర్డర్ కూడా హైలైట్ అది. ఓకే, 4,500. ఓకే, ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. సో దీనికి కూడా మనకి బ్లౌజ్ సేమ్ వస్తుంది, కట్ వర్క్ వచ్చేసి పఫ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది, బ్యాక్ ఓపెన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ టాజిల్స్ వచ్చేస్తాయి. ఓకే, దీనికి పట్టు స్టైల్లో దుపట్టా వచ్చేస్తుంది స్కాలప్ బోర్డర్ తోటి. స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది.
బాగుంది బ్లౌజ్. దీనికి కూడా కంప్లీట్ వీవింగ్ మనకి బెనారసీ దుపట్టా వస్తుంది. ఓకే, అన్ని కలర్స్ బాగున్నాయి. 7 కలర్స్ వచ్చినాయి అండి. ఇప్పుడు ఇందులో మనం ఏం చూపించినా కలర్స్ ఉంటే వీడియోలోనే చూపించేస్తాం. 4,500. ఇది వచ్చేసి మనకి టిష్యూలో వచ్చేసిందండి, టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నమాట. కింద వచ్చేసి మనకి పైతానీ బోర్డర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి నేను చిన్న పఫ్ ఇచ్చాను, చిన్న పఫ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్. దీనికి దుపట్టా వచ్చేసి ఓకే బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసి 5,500. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఒకటి, దీనికి కూడా సేమ్ పఫ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. ఎల్బో స్లీవ్స్ వస్తాయి, మీడియం టు డబుల్ ఎక్సెల్ సైజెస్. దీనికి ఏంటంటే డబుల్ షేడెడ్ దుపట్టా అండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బుటీస్ తో వచ్చేసింది, టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. కింద వచ్చేసి మనకి పీకాక్ బార్డర్ వచ్చేసింది, పీకాక్ కాదండి ప్యారెట్ బార్డర్, ప్యారెట్స్ వచ్చేసింది. బ్లౌజ్ ఇది సేమ్ ఉంటుంది. ఓకే, దీనికి కూడా మల్టీ కాంబినేషన్ బాగుంది. దుప్పటా హైలైట్ ఉంది, వేరే దాని మీద కూడా మనం పేర్ వేసుకోవచ్చు. ఓకే, లాంగ్ ఫ్రాక్స్ అయినా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. 5,500. ఓకే, ఇది వచ్చేసి డోలా అండి. డోలా సిల్క్ ప్యూర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కింద మనకి కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది. ఇక్కడ ఏదైతే మనకి డీర్ ఉందో ఇదంతా కూడా వర్కే అనమాట. అలాగే మొత్తం వర్క్ ఇదంతా, చిన్న చిన్న బుటీస్ కూడా అంతా వర్కే అండి. ఫాలింగ్ ఉంటుంది, మెటీరియల్ చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి డార్క్ లావెండర్ షేడ్. బ్లౌజ్ కి వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కి కట్ వర్క్ ఇచ్చాను, ఇక్కడ డీర్ బోర్డర్, హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చేసి ఈ బోర్డర్ యూస్ చేశాను. ఓకే, దీనికి దుపట్టా ప్యూర్ బెనారసి జార్జెట్ దుపట్టా అండి. ఇది చూసి తీసుకోవచ్చు, చాలా బాగుంది. ఇది వచ్చేసి 4,500. ఓకే, 4,500 మనకి. ఇందులో వచ్చేసి లైట్ లావెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా ఉందండి. అది మనకి స్టిచ్చింగ్ చేయడానికి రెడీ అవ్వలేదు. సో అది కావాలి అంటే నేను పిక్ షేర్ చేస్తాను. ఇది వచ్చేసి పీకాక్ బార్డర్ తో వచ్చేసిందండి. ఇక్కడ అంతా చూడండి పీకాక్ బార్డర్, ఇవంతా వర్క్ అనమాట. కింద కంచి బోర్డర్ స్టైల్ వచ్చేసింది, చిన్న చిన్న బుటీస్ అన్ని కూడా వర్క్ మొత్తం. ఫ్రంట్ కట్ వర్క్ వస్తుంది, అలాగే మనకి పీకాక్ బార్డర్ వస్తుంది, హ్యాండ్ వచ్చేసి కట్. ఓకే, దీనికి ప్యూర్ బెనారసి జార్జెట్ బాగుంది. దుప్పటా కలర్ అయితే టెంప్టింగ్ గా ఉంది, చాలా బాగుంది. సూపర్, 4,500. ఓకే, కలర్ కాంబినేషన్ అండి. ఇందాక మనం పీకాక్ బార్డర్ లో చూసాం కదా, సో అదే నెక్స్ట్ డార్క్ లావెండర్ షేడ్ అనమాట. దీనికి కూడా దుప్పటా చాలా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా సెట్ చేశానండి. ఇక్కడ కూడా మనకి పీకాక్ బోర్డర్ వచ్చేస్తుంది ఈ కలర్ దుపట్ట. ఓకే, 4,500. ఇది వచ్చేసి డోలా బుటీస్ అండి. డోలా సిల్క్ లోనే బుటీస్ వచ్చేసి కింద బోర్డర్ ఇలా బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది. ఓకే, లెహంగాకి వచ్చేసి ఇక్కడ కూడా నేను కొంచెం బోర్డర్ అయితే యూస్ చేశాను అన్నమాట. ఓకే, బ్లౌజ్ దీనికి కలంకారీ దుపట్టా వస్తుందండి. ప్రైస్ వచ్చేసి 4,000. ఓకే, ఇందాక లైట్ బాటిల్ గ్రీన్ షేడ్, ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి. అందులోనే కలర్ కాంబినేషన్, దీనికి కూడా సేమ్ వస్తుంది అనమాట లెహంగా. ఓకే, ఇది బ్లౌజ్. ఇది దుపట్టా వచ్చేసి చినోన్ వస్తుందండి. ఓకే, చినోన్ ఫ్యాబ్రిక్ స్కాలప్ బార్డర్ తో వచ్చేస్తుంది. ఓకే, 4,000. ఇది వచ్చేసి మనం ఎన్నిసార్లు అయినా రీస్టాక్ చేసాము, చాలా సార్లు చేసాం. ఇదైతే రష్యన్ సిల్క్ లో పీకాక్ మనకి పీకాక్ వీవింగ్ ప్లస్ కింద వచ్చేసి మనం పైతానీ బార్డర్ అటాచ్ చేసాము. ఓకే,
రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్లౌజ్ ఇది. ఓకే, దుపట్టా వచ్చేసి మనం డై చేయించిన దుపట్టా అండి, జార్జెట్ వస్తుంది. ఇది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుందండి. 5500. ఓకే, ఇందులోనే కలర్ అండి, ఇందులోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. దీనికి మనకి పైతాని బార్డర్, పైతాని బార్డర్ ఎంటర్ చేసాము. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఓకే, ఫ్యాబ్రిక్ ఉంటే ఇవే లాంగ్ ఫ్రాక్స్ కావాలి అన్నా నేను స్టిచింగ్ చేసి పంపిస్తాను. ఓకే, దీనికి దుపట్టా వచ్చేసి పింక్, బాగుంది కలర్ కూడా. 5500. ఓకే, మెరూన్ అండి, మెరూన్ కాంబినేషన్ మనకి, మెరూన్ అండ్ ఎల్లో కింద వచ్చేసి పైతాని బార్డర్ వచ్చేస్తుంది. దీనికి కూడా బ్లౌజ్, బ్లౌజ్ కూడా మేము ఇలా బార్డర్ అటాచ్ చేసాం అన్నమాట, ఎల్బో స్లీవ్స్ వస్తాయి. దీనికి దుపట్టా వచ్చేసి ఇది వచ్చేస్తుంది. 5500. ఓకే, టిష్యూ అండి, ఈ రెండు కలర్స్ అయితే రీస్టాక్ చేయగలిగామండి. టిష్యూ షిమ్మర్ టిష్యూ అన్నమాట, ఇది కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది, అంత వీవింగ్ అండి, ఇక్కడ ఏది ప్రింట్ కాదు మనకి. ఓకే, కొంచెం చిన్న పఫ్ వస్తుంది హ్యాండ్ కి. దీనికి వచ్చేసి టిష్యూలోనే దుపట్టా. 5500. ఓకే, నెక్స్ట్ కలర్ అండి, బ్రిక్ రెడ్ లా వస్తుంది, బాగుంది బ్రిక్ రెడ్ కలర్. ఇందాక చూపించింది ఇది కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ అండి, రెండు కూడా చాలా బాగున్నాయి మనకి. బ్రిక్ రెడ్ కొంచెం ఆరెంజ్ మిక్స్ ఉంటుంది ఇది. ఓకే, 5500. ఓకే, ఇది వచ్చేసి మనకి ఆర్గంజా, మనకి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది, ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి హిప్ బెల్ట్ ఇలా వస్తుంది దీనికి. ఇది హిప్ బెల్ట్, బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి. ఓకే, బ్యాక్ సైడ్ కూడా మేము ప్యాటర్న్ పెట్టాము ఇలాగ ఫ్రిల్స్. సో ఇందులో మనకి 4 కలర్స్ వచ్చినాయి అండి. 4 కలర్స్ కూడా ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ చూపించానో అదే ప్యాటర్న్ వస్తుంది. సో హ్యాండ్ కూడా ఇలా వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి 4000. ఓకే, నెక్స్ట్ కలర్ అండి, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇది బ్లౌజ్, హిప్ బెల్ట్, ఫోర్ థౌజండ్. ఓకే, నెక్స్ట్ కలర్ అండి, ఇందాక చూసిన దాంట్లోనే 4 అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. హిప్ బెల్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది దీనికి. ఓకే, బ్లౌజ్ ఓకే, 4000. ఓకే, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి, హిప్ బెల్ట్, ఓకే, బ్లౌజ్, ఫోర్ థౌజండ్. ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్, బట్ ఇందాక అంటే కొంచెం ఫ్యాబ్రిక్ అదే అండి, కొంచెం వర్క్ మనకి బటర్ఫ్లైస్ కుందన్ వర్క్ అట్లా వచ్చేసింది, థ్రెడ్ వర్క్ వచ్చింది దీనికి. ఓకే, గ్రే అండ్ పింక్ కాంబినేషన్ దీనికి కూడా మనకి, హిప్ బెల్ట్ ఇచ్చేసాము, బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఫోర్ థౌజండ్. ఓకే, ఇది వచ్చేసి పటోలా వస్తుందండి, పటోలా సిల్క్ మీద ప్యూర్ ఉంటుంది. ఓకే, గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది, హ్యాండ్స్ కి ఇలా ఇచ్చేసాను. ఓకే, బాందినీ స్టైల్ స్కాలప్ బార్డర్ తోటి దుపట్టా వచ్చేస్తుంది, బాగుంది, సేమ్ అండి, 4000. ఓకే, ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ జార్జెట్ వస్తుంది, ఇదంతా సీక్వెన్స్ వస్తుంది, కింద మనకి ఇలా బార్డర్ ఇలా వచ్చేస్తుంది, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. ఓకే,
దీనికి పిచ్వాయి స్టైల్. ఇది ప్రైస్ వచ్చేసి 3800. ఓకే బాగుంది. ఇది వచ్చేసి నెట్ అండి, నెట్ ఫ్యాబ్రిక్. మనకి కింద వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేసింది, సిల్వర్ బార్డర్ అటాచ్ చేసాము. హ్యాండ్స్, దీనికి హ్యాండ్స్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ వస్తుందండి. ఓకే హ్యాండ్ వచ్చేసి. ఇది బ్లౌజ్ గ్రీన్ అండ్ మనకి సిల్వర్ వర్క్ వచ్చేస్తుంది, నెట్ దుపట్టా. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 3500. ఓకే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి, కలర్ కూడా బాగుంది, చాలా బాగుంది, స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. ఇది నెట్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది బ్లౌజ్ ఇది. దీనికి దుపట్టా వచ్చేసి ఆర్గంజా లైన్స్ లో ఇట్లా ఇచ్చేసాం. 3500. ఇది నెట్ మీద కంప్లీట్ గా వర్క్ అండి. కింద చూసుకుంటే ఇట్లా స్కాలప్ వర్క్ ఇచ్చేసారు కింద మనకి, ఇట్లా మొత్తం మీద అంతా వర్క్ అన్నమాట, ఎంబ్రాయిడరీ వర్క్. కలర్ కాంబినేషన్ ఇది బాగుందండి చాలా. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్ కి ఇట్లా వచ్చేస్తుంది వర్క్. దీనికి దుపట్టా ఇది వచ్చేసి నెట్టే, నెట్ మీద వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది. పీచ్ కలర్ అండి ఇది, సీక్వెన్స్ వర్క్ వస్తుంది, హ్యాండ్ కూడా ఇలా వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి, ప్యూర్ న్యాచురల్ క్రేప్ మీద ఇదంతా వన్ సైడ్ మనకి స్కాలప్ బార్డర్ వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్. ప్రైస్ వచ్చేసి 3500. ఓకే ఇక్కడ నుంచి వచ్చేసి మనం క్రాప్ టాప్స్ చూద్దామండి, వీటికి దుపట్టాస్ అయితే రావు. ఓకే ఇది వచ్చేసి టిష్యూ నెట్ అండి, బాగుంది. సారీ నెట్ కాదు, టిష్యూ ఫ్యాబ్రిక్ షిమ్మర్ టిష్యూ వస్తుంది. ఇదంతా కూడా కర్దానా అండ్ బీడ్ వర్క్ ఇచ్చేసారు. లెహంగా వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే దీనికి కంప్లీట్ టిష్యూలోనే వర్క్ అండి, జరీ వర్క్ అనమాట. లైక్ మనకి మగ్గం వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది సీక్వెన్స్, అలా మొత్తం అలా ఆ వర్క్ వచ్చేసింది. కట్ వర్క్ ఇచ్చేసాను అండ్ హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇచ్చేసాను. ఇది వచ్చేసి మనకి 3800. ఓకే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి పీచ్ అండి, కలర్ ఇంకొక కలర్. 3 కలర్స్ ఉన్నాయి ఇందులో. ఓకే ఫస్ట్ చూపించింది మనకి కొంచెం డార్క్ లావెండర్ షేడ్, ఇది పీచ్ కలర్. ఓకే బాగున్నాయి, 2 కలర్స్ చాలా బాగున్నాయి. 3800. ఓకే ఇది వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ అండి, కలర్ ఇంకొక కలర్ కాంబినేషన్ బాగుంది, కలర్ కూడా 3800. ఓకే ఇది వచ్చేసి మనకి రష్యన్ సిల్క్ లోనే వస్తుందండి. ఇది కూడా క్రాప్ టాప్ లెహంగా. బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా వస్తుంది, ప్యూర్ బెనారస్ అండి ఇది. ఓకే ప్యూర్ బెనారస్ ఫ్రంట్ కట్ వర్క్ వస్తుంది, హ్యాండ్స్ కి వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ షేప్ నెక్ ఇచ్చేసి డోరీస్ ఇచ్చేసాము. ఓకే ఇది కూడా 3800, సారీ 3500. ఓకే ఓకే నెక్స్ట్ అందులోనే కలర్, అందులోనే కలర్ బాగుంది, కలర్ కూడా ఇది సిమిలర్ గా మనకి డోలా సిల్క్ లానే ఉంటుందండి మెటీరియల్, సేమ్ ఉంటుంది అనమాట. ఇందాక పాట్ షేప్ నెక్ వచ్చేస్తుంది, ఫ్రంట్ కట్ వర్క్ వస్తుంది, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది. 3500. ఇది వచ్చేసి లెహంగాస్ ఆర్గన్జా అండి, ఆర్గన్జా ప్లస్ మనకి కింద అలా కంచి బోర్డర్ స్టైల్ వచ్చేసి ఇదంతా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి పెప్లం స్టైల్ బ్లౌజ్ సెట్ చేశానండి. ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది, ఇది బాగుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనకి ప్రైస్ వచ్చేసి 3000 అండి, 3000 ఉంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఆర్గన్జా ప్లస్ మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట, అమ్రిల్లా వస్తుందండి ఇది. ఓకే లెహంగా వచ్చేసి అమ్రిల్లా వచ్చేస్తుంది. బ్లౌజ్ దీనికి కూడా సేమ్ వస్తుందండి సిల్వర్ కాంబినేషన్ లో. ఓకే దుపట్టా కావాలి అంటే సిల్వర్ పేరప్ చేసుకోవచ్చు. ఓకే ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి 3200. ఓకే నెక్స్ట్ అండి మనకి ఇది వచ్చేసి ఆర్గన్జా మీద మొత్తం కంప్లీట్ సీక్వెన్స్, దీనికి కూడా సేమ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే
3000. ఇది వచ్చేసి ఆర్గన్జా మీద మనకి కింద వచ్చేసి కంప్లీట్ గా ఇదంతా కూడా వర్క్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ మనకి కుందన్స్ వచ్చేసినవి, ఇదంతా కూడాను చిన్న చిన్న బుటీస్, ఇదంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా బోట్ నెక్ వస్తుందండి, బోట్ నెక్ రా సిల్క్ మీద ఇది వర్క్, బోట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది, క్రాప్ టాప్ అండ్ లెహంగా ఉంది. ప్రైస్ వచ్చేసి ఇది 3000. ఓకే, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ నెట్ మీద చిన్న చిన్న బుటీస్ అన్ని కూడా వర్క్ అండి, ఫ్లేర్ చాలా బిగ్ ఫ్లేర్ వస్తుంది ఇది. దీనికి రా సిల్క్ మీద వర్క్ తోటి పెప్లం బ్లౌజ్ వస్తుంది, 2500. బాగుంది, ప్రైస్ కూడా బెస్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి, నాచురల్ క్రేప్ మీద సీక్వెన్స్ వచ్చేస్తుంది. దీనికి బోట్ బోట్ నెక్కే ఇలా కట్ వర్క్ ఇచ్చేసాం అన్నమాట, హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ కూడా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఇది కూడా 2800. ఓకే, జార్జెట్ మీద సీక్వెన్స్ అండి, లెహంగా ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వస్తుందండి, ఇదంతా వర్కే, హ్యాండ్ వచ్చేసి ఇలా చేసాం అన్నమాట. బ్యాక్ సైడ్ పాట్ షేప్ నెక్ వస్తుంది. ఓకే, ఇది ప్రైస్ వచ్చేసి 3000. ఓకే, క్రేప్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా జార్జెట్ మీద వర్క్ అండి. ఓకే, ఇది బ్లౌజ్ 2500. ఓకే, ఇది వచ్చేసి ఆర్గన్జా మీద కంప్లీట్ గా వర్క్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇది. ఓకే, ప్రైస్ వచ్చేసి 2800. ఓకే,